మాట్లాడుకుంటున్నారు. దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించాలి. గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని. ఇవాళ మీరు నాగబాబును వదులుకున్నారు. దీన్ని త్యాగం అంటారా, పొత్తు ధర్మం అంటారా? ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా, చాలా గట్టిగా మాట్లాడారు. ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు, దీని పొత్తు ధర్మం అంటారా? ఎక్కడైనా దీని పొత్తు ధర్మం అంటారా చెప్పండి, ఎక్కడైనా పొత్తు ధర్మం అంటారా దీన్ని చెప్పండి. నాదెండ్ల మనోహర్ గారు అనే ఒక వ్యక్తికి జనసేన పార్టీ బస్సునిచ్చారు. ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే, ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే. ఈ ఐదేళ్లలో జనసేన పార్టీ బస్సుని పెద్ద కొండ గుద్ది ముక్కలు ముక్కలు చేశాడు ఆయన, ముక్కలు ముక్కలు చేశాడు ఆయన. ఆ బస్సుని ముక్కలు ముక్కలు చేస్తే నష్టపోయింది మేమేగా. జనసేన పార్టీ బస్సుని ఘోరంగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ కాదా? కాదా? 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో పార్టీని ఎందుకు మనం నిర్మాణం చేయలేకపోయాం? 7 జిల్లాల్లో పార్టీ అసలు ఎందుకు నిర్మాణం కాలా? ఏమనంటే కేడర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే చెల్లిపోతుంది మీకు. రెండుసార్లు ఎమ్మెల్యే, సభాపతి, ముఖ్యమంత్రి గారి కుమారుడు అట్లాంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని నిర్మాణం చేయలేకపోతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా? అట్లాంటి వ్యక్తికి జనసేన పార్టీ అనే బస్సుని, స్టీరింగ్ని చేతిలో పెట్టి మొత్తం జనసేన పార్టీ జీవితాన్నే సర్వనాశనం చేయడం కావాలని చేయడమా, లేకపోతే తెలియక చేయడమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నడుస్తున్నందుకు, మేము అమాయకులం అయినందుకు మీరు ఎట్లాంటి పనులు చేస్తారా? ఏ రోజైనా నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల నుంచి పట్టుమని 10 మందిని పార్టీ కార్యాలయానికి తెచ్చారా? స్థానిక సంస్థల ఎన్నికలు చేశారా తెనాల్లో? తెచ్చారా? కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు చేశారా? నాయకత్వాన్ని తెనాల్లో ఎక్కడైనా బలపరిచారా? వీటికి సమాధానం చెప్పండి మీరు. వీటికి సమాధానం చెప్పండి. జనసేన పార్టీలో నిబద్ధతకి విలువ లేదా? అన్నిటికీ మించి నిజాయితీతో మీతో ప్రయాణం చేస్తే మీరు నమ్మరా? వేరే పార్టీల్లో విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశారు. వాళ్ళు పట్టం కట్టారు, మీరు ఉడితాడేశారు. విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కొలికలపూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? వరలకుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? చాలామంది దగ్గర డబ్బులు లేవు కదా. పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. మరి జనసేన పార్టీలో విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా, మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు?
మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం? మాలాంటి వాళ్ళందరితో, కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం? కొత్త అంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలనా? ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా, ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా. అంటే 2024 తర్వాత 29-34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? బతకాలా? మీరు చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలంట. అంటే ఒక నియోజకవర్గంలో 21-22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3-4 అవుతాయి. ఆ 3-4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3-4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీ